హాయ్ అండి, నా పేరు వినయ్ అల్మంచలి. మీ అందరూ ఎలా ఉన్నారు? జపాన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టెక్నాలజీనే. సో నేను రీసెంట్గా జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాడుతున్న టెక్నాలజీల్లో నేను అబ్జర్వ్ చేసినవన్నీ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు, మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జపాన్లోని బుల్లెట్ ట్రైన్స్ని షిన్కాన్సెన్ అంటారు. ఇవి వస్తుంటే అడవిలో సింహం వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇవి వచ్చే ముందు స్టేషన్ మాస్టర్ మొత్తం ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరినీ క్లియర్ చేసేస్తారు, ఎందుకంటే ఇవి అంత ఫాస్ట్గా వస్తాయి. ఇక స్పీడ్ విషయానికి వస్తే, ఇవి నార్మల్గా 320 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తాయి, ఎందుకంటే వాటిని ఆ స్పీడ్లో కంట్రోల్ చేశారు. కానీ ఇవి మాత్రం 600 వరకు వెళ్ళగలవు. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇంత ఫాస్ట్గా వెళ్తున్నా కూడా చాలా చాలా సేఫ్. ఎంత సేఫ్ అంటే, ఈ ట్రైన్స్ 1964లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క ఇన్సిడెంట్ కూడా రికార్డ్ అవ్వలేదు, అలాగే ఒక్క మనిషి కూడా చచ్చిపోలేదు. అంటే అర్థం చేసుకోండి జపాన్ రైల్వే వాడుతున్న టెక్నాలజీ అండ్ మెయింటెనెన్స్ని. ఇక ఈ ట్రైన్ ఫైనల్ స్టేషన్కి వచ్చాక నెక్స్ట్ డిపార్చర్ లోపు ఈ ట్రైన్ మొత్తాన్ని ఆ క్రూ 7 మినిట్స్ లోపే క్లీన్ చేసేయాలి. ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేస్తే మీకు ట్రైన్ మూవ్ అవుతున్నట్టు కానీ స్పీడ్ కానీ ఏమీ తెలీదు, ఎందుకంటే ఇందులో అంత అడ్వాన్స్డ్ సస్పెన్షన్ టెక్నాలజీ వాడారు. ఇప్పుడు జపాన్ నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్స్ మీద వర్క్ చేస్తారు. 1964లో వచ్చిన ఈ ట్రైన్స్ ఇంత అడ్వాన్స్గా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ట్రైన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. జపాన్లోని టాక్సీ డ్రైవర్లు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సీఈఓలా ఉంటారు. మంచి సూటు, హ్యాండ్స్కి వైట్ గ్లౌజులు, అబ్బా ఓ రేంజ్లో ఉంటారు. జపాన్ టాక్సీస్లో వాళ్ళు అద్భుతమైన టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అదేంటంటే, కార్ డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. ప్యాసింజర్స్ ఎవరు డోర్ని తీసుకోవాల్సిన పని ఏం లేదు, మొత్తం డ్రైవరే ముందు నుంచి ఆపరేట్ చేస్తాడు. జపాన్ టాక్సీలో ఎవరైనా బిజినెస్ పీపుల్ ఎక్కినప్పుడు డ్రైవర్స్ డో నాట్ డిస్టర్బ్ కర్టెన్స్ని విండోస్కి పెడతారు. ఇక జపాన్ టాక్సీస్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే, వాళ్ళ బిల్లింగ్ మొత్తం డిస్టెన్స్ టైంని మల్టిప్లై చేసి బిల్ వేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే టాక్సీ ఎక్కాలంటే మన ఆస్తిపత్రాలు చూపించాలి. ఒక కిలోమీటర్కి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు 600 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ఏరియా. ఈ ఏరియాలో భూమి మీద ఉండే మొత్తం 75% అగ్నిపర్వతాలన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఇన్ని ఎక్కువ యాక్టివ్ వాల్కనోస్ ఉండడం వల్ల భూమి లోపల ఎప్పుడూ ఏదో ఒక మూమెంట్ జరుగుతూనే ఉంటాయి. జపాన్ ఈ పసిఫిక్ ఆఫ్ రింగ్లో ఉండటం వల్ల జపాన్లో ఎర్త్క్వేక్స్, సునామీస్ ఎక్కువగా వస్తుంటాయి. జపాన్ దగ్గర ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ అనే ఒక సిస్టమ్ ఉంది. ఇది వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ డిటెక్షన్ సిస్టమ్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, భూకంపం వచ్చే కొన్ని మినిట్స్ ముందే ఈ సిస్టమ్ డిటెక్ట్ చేసి ఆ ఏరియా మొత్తాన్ని అలర్ట్ చేస్తుంది. వాళ్ళ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అంతే పవర్ఫుల్. భూకంపాన్ని డిటెక్ట్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ ఆర్ మినిట్స్లోనే ఆ ఏరియా మొత్తాన్ని అలర్ట్ చేయాలి. సో దానికి చాలా హై స్పీడ్ కమ్యూనికేషన్ కావాలి. అది జపాన్ దగ్గర ఉంది. అది ఎంత అడ్వాన్స్డ్ అంటే, ఆ ఏరియాలో ఏదైనా ట్రైన్ పాస్ అవుతున్నా కూడా ఆ ట్రైన్లో ఉన్న డ్రైవర్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ని పంపించగలిగేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ జపాన్ దగ్గర ఉంది. వన్స్ ఆ డ్రైవర్ ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ట్రైన్స్ని స్లో డౌన్ చేసేస్తారు, లేదా కొన్ని కొన్నిసార్లు ఆ ట్రైన్ని ఆపేస్తారు కూడా. ఇలా కొన్ని వేల వేల ప్రాణాలను కాపాడారని చెప్పాలి. జపాన్లో సైంటిస్టులు 70 ఇయర్స్ పాటు కష్టపడి ఎర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. సో ఇప్పుడు మనం జపాన్లో చూస్తున్న మెజారిటీ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్నీ ఈ టెక్నాలజీతో కట్టినవే. ఈ టెక్నాలజీతో కడితే బిల్డింగ్స్కి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది, అంత తొందరగా చిన్న చిన్న ఎర్త్క్వేక్స్కి పడిపోవు. ప్రపంచంలోనే ఎక్కువ వెండింగ్ మిషన్స్ వాడుతున్న కంట్రీ జపాన్. మనకి జపాన్లో ఎటు చూసినా ఈ వెండింగ్ మిషన్సే కనిపిస్తాయి. రీసెంట్గా ఒక సర్వే ప్రకారం జపాన్లో ప్రతి 23 మందికి ఒక వెండింగ్ మిషన్ ఉందంట. అంటే మీరే అర్థం చేసుకోండి ఎన్ని మిషన్స్ ఉన్నాయో. ఇక జపాన్లో ఈ వెండింగ్ మిషన్స్లో మనకి సమస్తం అన్నీ దొరికేస్తాయి. స్నాక్స్, సిగరెట్స్, బుక్స్, బొమ్మలు, ఫ్రెష్ ఫ్రూట్స్, చివరికి వేడివేడి మీల్స్తో సహా అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కాకుండా ఫ్రెష్ చికెన్, క్రాబ్స్ లాంటివి
ఫుడ్ కూడా దొరుకుతాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద హోటల్స్ లో అలాగే మార్ట్స్ లో క్యాష్ కౌంటర్లు కానీ సర్వీస్ డెస్క్లు కానీ ఏమీ ఉండవు. మనమే అన్నీ మనకు కావాల్సినవన్నీ ఆ కియోస్క్ మిషన్స్లోనే ఆర్డర్ చేసి పక్కనే క్యాష్ మిషన్స్ ఉంటాయి, వాటిలో మనమే పే చేసుకోవాలి. అక్కడ క్యాషియర్స్ కూడా ఎవరు ఉండరు, జస్ట్ ఒక పర్సన్ ఉంటాడు అక్కడ, అది ఈ మొత్తాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు అంతే. జపాన్లో స్మార్ట్ టాయిలెట్స్ కూడా చాలా చాలా ఫేమస్. ఇవి ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయంటే ఈ టాయిలెట్స్లో ఉన్న ఫంక్షన్స్ నాకు తెలిసి ఎక్కడ ఉండుండవేమో. ఆ టాయిలెట్స్ దానంతటికదే ఆటో క్లీన్ చేసుకునే ఫంక్షనాలిటీ ఉంది. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే కమోడ్స్ మీద సీట్ ఉంటుంది కదా, ఆ సీట్స్కి మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బయట క్లైమేట్ చాలా చల్లగా ఉందనుకోండి, మనం చక్కగా ఆ సీట్కి మంచిగా కొంచెం హై టెంపరేచర్ పెట్టుకుంటే బా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ టాయిలెట్స్లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ నిజంగా చెప్తున్నా నాకైతే ఆప్షన్స్ ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం జపనీస్లో రాసి ఉంది, అది మాన్యువల్ చదివి అది వాడేంత ఓపిక లేదు. సో మనకి బేసిక్గా పని జరిగింది కాబట్టి దాని వరకు మనం వెళ్ళలేదులేండి. ఇలా జపాన్లో ఎటు చూసినా మనకి టెక్నాలజీయే కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ వాషింగ్ మిషన్స్, ఎక్కడ చూసినా అడ్వాన్స్డ్ మసాజ్ చైర్స్, రోడ్ల మీద ఆటో సెల్ఫ్ పే చేసి రెంట్ తీసుకునే సైకిల్స్, బైక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలానే ఉన్నాయి. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు ఈ చూపించిన అన్ని టెక్నాలజీస్లో మీకు ఏ టెక్నాలజీ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి.